ఆంధ్రప్రదేశ్ లో వైరస్ సంతకంతకు విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 500 కేసులు దాటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడి నివారణ చర్యలపై సీఎం జగన్ ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్షించున్నారు. ఇప్పటికే జిల్లాల నాయకులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా మాస్కులు కూడా పంపిణీ చేయనున్నారు. ముందుగా హాట్ స్పాట్ ఏరియాలో పంపిణీ చేసి ఆ తర్వాత మిగతా జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. మరి అప్డేట్స్ అమరావతి నుంచి మరి ఫోటో అలీం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలీం చెప్పండి. మార్నింగ్ వాళ్ళకి మొత్తమే కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కరోనా వ్యాప్తి ఎప్పుడైతే లాక్డౌన్ మొదలైందో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కూడాను ఈ సమీక్షా సమావేశాలకి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు డీజీపీ సవంగ్ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడాను హాజరై వారి అభిప్రాయాలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని కూడా చెప్తూ జరుగుతుంది. మరి పక్కన మీరు అన్నట్లుగా ప్రభుత్వం ఏదైతే ప్రతి ఇంటికి కూడాను రేషన్ కార్డులో అంకె బట్టి అంటే ఇంటికి 4 5 గురు ఉంటే కనీసం 3 మాస్కులైనా పంపిణీ చేయాలని చెప్పి కూడాను నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 16 కోట్లకు పైగా మాస్కులు కూడాను పంపిణీకి రంగం సిద్ధమైంది. మరి పక్కన 2వ విడత రేషన్ పంపిణీ కూడాను రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 1 కోటి 47 లక్షలకు పైగా కుటుంబాలకు కూడాను రేషన్ పంపిణీ కార్యక్రమానికి సిద్ధమైంది. మొత్తం మీద కూడాను 2వ రోజు కూడాను రేషన్ పంపిణీ జరుగుతుంది. మొత్తం మీద కూడాను హాట్స్పాట్లు ఏదైతే రెడ్ జోను అలాగే ఆరెంజ్ జోను అలాగే గ్రీన్ జోన్లు ప్రాంతాల వరకు విభజన జరిగింది. ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కుల పంపిణీ చేయాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా కూడాను మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మరి పక్కన విజయవాడ ప్రాంతంలో లాక్డౌన్ ఎక్కువగా ఉదయం నుంచి 9 గంటల వరకు అమలవుతుంది. ఆ తర్వాత కూడాను కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది. మొత్తం మీద కూడా ఎవరిని కూడాను రోడ్ల మీదకి తిరగనివ్వట్లేదు. మొత్తం మీద కూడాను ప్రస్తుతం మనం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ ఏదైతే మే నెల పొడిగించారో అప్పటి వరకు కూడాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడాను సహకరించాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి పక్కన ప్రస్తుతం విజయవాడలో లాక్డౌన్ మీద మనతో మాట్లాడటానికి ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా లాక్డౌన్ అమలవుతుంది? లాక్డౌన్ విజయవాడలో సక్రమంగా జరుగుతుందండి. పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. అందరు జాగ్రత్తగా పాటించాలని చెప్పి పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు వాళ్ళ రోల్ చాలా బాగుందండి. లాక్డౌన్ అయితే సక్సెస్ఫుల్ గా అవుతుంది. మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా చెప్పండి? మధ్యతరగతి కుటుంబాలంటే అందరూ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు రోజువారీ కూలీ చేసుకుని బతికే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజువారి కార్మికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అయినా కానీ అది వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు సరిపడదు కాబట్టి ప్రభుత్వం ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి తగిన వాళ్ళకి పారితోషం వాళ్ళకి జీవనాధారం కలవడానికి వాళ్ళకి సహాయం చేయాలని. తగ్గిస్తే ఎలా ఉంటుంది అంటే లాక్డౌన్ పొడిగిస్తామనే విషయం వస్తే అది వైద్యపరమైన విషయం కాబట్టి దాని గురించి మనం చెప్పలేము. కాకపోతే ఆర్థిక పరంగా అయితే అందరూ ఇళ్లలో ఉండి చితికిపోయి ఉన్నారు. ఎలా వెళ్తుందో దీన్ని ప్రభుత్వమే పరిగణలో తీసుకుని పేదలకు సహాయం చేయాలని. అదే వాళ్ళకి మొత్తమే కూడా 20వ తేదీ నుంచి లాక్డౌన్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లాక్డౌన్ అనేది సడలిస్తే ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగుండే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికీ కూడాను ఏదైతే విజయవాడ గుంటూరు అనే కూడాను విధంగా క్యాపిటల్ ప్రాంతం ఈ ప్రాంతంలోనన్నీ కూడాను ఇప్పటికే రెడ్ జోన్ గా ఉంది. మరి పక్కన ముఖ్యమంత్రి కార్యాలయం కూడాను బఫర్ జోన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో గుంటూరులో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. మరి పక్కన ఏదైతే ప్రతి ఇంటికి కూడాను ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి అయితే గుంటూరులో ఎక్కువగా ఉంది. వాళ్ళేటి ఓవరాల్ గా కూడాను రోజురోజుకి గుంటూరులో పాజిటివ్ సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. అయితే కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ కానుంది. సుమారు 20 నుంచి 30 కేసులు తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడాను ఆరోగ్య శాఖ విడుదల చేసే బులెటిన్ బట్టి ఉంటుంది. మరి పక్కన ఇప్పటికే ఏదైతే వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారి మద్దతుగా ఇళ్లలోని టీడీపీ నేతలందరూ కూడాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు దీక్షలు చేస్తున్నారు. సుమారు 12 గంటల పాటు అటు బీజేపీ నేతలు కూడా ఇప్పటికే దీక్షలు చేయడం జరిగింది. వారందరూ కూడా ఎవరైతే కార్డుతో ప్రమేయం లేకుండా ప్రతి కుటుంబానికి కూడాను 5,000 పంపిణీ చేయాలని చెప్పి కూడాను ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓలేటి థ్యాంక్ యూ అలీం. For more updates, please subscribe 99TV Telugu.